ప్రకాశం బరాజ్ దగ్గర వరద తగ్గింది. వర్షాలు తగ్గడంతో ప్రకాశం బరాజ్కి వరద తగ్గింది. అంచనా వేసినట్లే రాత్రికి రాత్రి వరద తగ్గింది. ప్రస్తుతం 9,64,176 క్యూసెక్కుల వరద కొనసాగుతుంది. త్రిశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి భారీగా వరద కొనసాగుతుంది. ఎగువ నుంచి 5,40,000 క్యూసెక్కుల పైగా వరద పోటెత్తుతోంది. ఇక మున్నేరు నుంచి ప్రకాశం బరాజ్కి వరద తగ్గింది. కేవలం 17,203 క్యూసెక్కులు మాత్రమే ప్రవాహం కొనసాగుతుంది. ఈ మధ్యాహ్నానికి ఇంకా వరద తగ్గే అవకాశం కనిపిస్తుంది. నిన్న దాదాపు 12,00,000 క్యూసెక్కులకు వరద ప్రవాహం చేరింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో ప్రకాశం బరాజ్కి వరద పోటెత్తింది. ఎప్పుడు లేని విధంగా 12,00,000 క్యూసెక్కుల పైగా వరద ప్రవాహం చేరడంతో దిగువకు వదిలారు. నిన్నంతా కూడా ప్రకాశం బరాజ్ డేంజర్ జోన్లో ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో వరద తగ్గడంతో సహాయక చర్యలకు సర్కార్ కూడా స్పీడ్ పెంచింది. ఊహించినట్టుగానే రాత్రికి రాత్రే ప్రకాశం బరాజ్కి వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతానికి కొంత కృష్ణమ్మ శాంతించిందని చెప్పవచ్చు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి భారీగా వరద వచ్చేరింది. ఎగువ నుంచి కూడా 5,40,000 క్యూసెక్కులకు పైగా వరద వచ్చేరింది. ఇటు మున్నేరు నుంచి ప్రకాశం బరాజ్కి వైపు వరద తగ్గింది. కేవలం ఇప్పుడు 17,203 క్యూసెక్కుల మాత్రమే వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ మధ్యాహ్నానికి మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 9,64,176 క్యూసెక్కుల వరద మాత్రమే ప్రకాశం బరాజ్కి కొనసాగుతున్న పరిస్థితి. మా కొలీగ్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ప్రకాశం బరాజ్కి నిన్న రికార్డు స్థాయిలో చరిత్రలో లేని విధంగా 12,00,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగింది. ఇవాళ పరిస్థితి ఏంటి? రాత్రికి రాత్రి కాస్త వరద ప్రవాహం తగ్గినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఎస్ సార్, రామ్ దాస్ సార్, డెఫినెట్గా కృష్ణమ్మ కొంత శాంతించని చెప్పాలి. విజయవాడ వాసులకు కొంత ఊరట లభించిందని చెప్పాలి. నిన్న రాత్రి వరకు హై టెన్షన్లో ఉన్న విజయవాడ వాసులు రాత్రి రాత్రికి వరద తగ్గుముఖం పట్టడం, అంటే ఉదయం 11,46,000 క్యూసెక్ల వరకు సాగింది. 12,00,000 వస్తుందేమో అని ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు 9,00,000 క్యూసెక్లకు మాత్రమే ఇన్ఫ్లో వస్తుంది. తర్వాత అవుట్ఫ్లో కూడా పూర్తిగా కూడా తగ్గింది. మనం చూడవచ్చు ఉదయం నిన్నటికి ఈ రోజుకి దాదాపుగా చాలా వరద తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. వరద తగ్గుముఖం పట్టడం చాలా వరకు కూడా కొంత ప్రశాంతతను కల్పించినట్టుగానే చూడాలి. అలాగే నిన్న కూడా కేసిన్ బ్రిడ్జ్, విజయవాడ కేసిన్ రైల్వే బ్రిడ్జ్ మీద దాదాపుగా నీళ్లు ప్రవహించినంత పని అయితే జరిగింది. ఇప్పుడు అదే కేసిన్ బ్రిడ్జ్ దగ్గర దాదాపుగా పరిస్థితులు పూర్తిగా కూడా మార్పు చెందిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వరకు కూడా, అంటే ఉదయం నుంచి ఒకవేళ శ్రీశైలం నుంచి కానీ సాగర్ నుంచి కూడా దాదాపుగా 5,00,000 క్యూసెక్ల నీళ్లు ఇన్ఫ్లో వచ్చినప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి కొద్దిగా తగ్గినట్టుగానే చెప్పాలి. అలాగే బుడమేరు, తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వరద కూడా చాలా వరకు తగ్గింది. దాదాపుగా నిన్న 43 క్యూసెక్ల వరకు 43,000 క్యూసెక్ల వరకు వచ్చిన ఈ వరద ఈరోజు 12,000కి తగ్గడం కూడా ఒక శుభపరిణామమే. అయితే ఇప్పుడు అసలు రిస్క్ స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాదాపుగా 40%, దాదాపుగా 4,00,000 ఇప్పుడు వరకు చూసుకుంటే, ఇప్పుడు మున్నేరు వాగు కూడా కేవలం 17,203 క్యూసెక్లకు మాత్రమే వస్తున్న పరిస్థితి. ఇదే సిచ్యువేషన్ కానీ కొనసాగినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎక్కడ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు అనేది అధికారులు చెప్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. మరోవైపు ఇప్పుడు అసలు సమస్య అంటే తెల్లవారుజాము నుంచి కూడా తెలంగాణలో కొంత వర్షం పడుతుంది. తెలంగాణ నుంచి వర్షం పడుతున్నా, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో వర్షం పడ్డా కూడా ఈ సాయంత్రానికి మాత్రమే ఆ వరద చేరే పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది రామ్దాస్. కానీ ఇప్పుడు అసలు సమస్య మొదలయ్యే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 40% విజయవాడ గడిచిన 78 గంటలుగా బురద నీళ్ళలో, మోకాళ్ళలోతు మనిషి మునిగిపోయే నీళ్ళల్లో నీళ్లున్నాయి. ఇప్పుడు ఆ వరద తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా, సో ఒకవేళ ఇదే వ్యవహారం కానీ కొనసాగితే నీళ్లు బయటికి వెళ్ళినప్పటికీ కూడా చాలామంది మనం చూస్తే ఇక్కడ కృష్ణమ్మను శాంతించడానికి పూజలు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఇక్కడ కృష్ణమ్మ శాంతించాలని నిన్నటించి ఆలయ పూజారులు కావచ్చు, ఒకవైపు విజయవాడ వాసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేసిన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు దాదాపుగా 40% కంప్లీట్గా కూడా 40% విజయవాడ మునిగిపోయింది. దాదాపుగా 78 గంటల పాటు మనిషి లోతు నీళ్ళల్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు నీళ్లు కొంత తగ్గుముఖం పట్టినా, సో ఇప్పుడు అసలు సమస్య మొదలయ్యే ప్రభుత్వానికి అంటే నీళ్లు తగ్గుముఖం పట్టి నీళ్లు బయటికి వెళ్ళినప్పటికీ కూడా పూర్తిగా కూడా ఇక వరద ఇళ్లలోకి వచ్చి చేరుకుంది కాబట్టి దాన్ని క్లీన్ చేయాలి. అసలు సమస్య అక్కడ మొదలవుతుంది. శానిటేషన్ ఇంపార్టెంట్ అవుతుంది. శానిటేషను ఫర్దర్గా వరద వచ్చి చెత్త చెదారం అంతా ఉంది కాబట్టి సమస్యలు పబ్లిక్కి జ్వరాలు తర్వాత ఇతర ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. సో మనం కర్నూలు లాంటి వరదలు చూసాం. అప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ దాదాపుగా కర్నూలు మునిగిపోయినప్పుడు కూడా అటువంటి సిచ్యువేషనే. నీళ్ళన్నీ బయటికి వెళ్ళిన తర్వాత అసలు ఇంటి లోతులో కంప్లీట్గా బురద పేరుకుపోయింది. అటువంటి పరిస్థితుల్లో వాటిని బయటికి తీయడానికి, ఆ బురదని బయటికి తీయాలి, లోపల ఉన్న వస్తువులు, వాళ్ళ ఇంట్లో ఉన్న సామాగ్రి, తర్వాత నష్టం, దాని తర్వాత వచ్చే సీజనల్ డిసీజెస్, ఇతర వ్యాధులు, అంటువ్యాధులు వ్యాప్తి చెందడం, ఇవన్నీ కూడా కర్నూలు తిరిగి రికవరీ కావడానికి దాదాపుగా 2 నెలలు పట్టిన పరిస్థితిని కలరా చూసాం. సో ఆ సంఘటనని ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించుకుంటేనే భయపడుతోంది. నిజంగానే 78 గంటల పాటు ప్రకాశం బరాజ్ లోపల అంటే నది లోపల 3 బోట్లు ఢీకొట్టాయి. అక్కడ పిల్లర్లకు కూడా కాస్త డ్యామేజ్ అయిన పరిస్థితి. ఇదంతా కూడా బ్రిటిష్ హయాంలో అప్పుడు హైదరాబాద్ స్టేట్లో మొదలై తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తొలినాళ్ళలో నిర్మించినటువంటి ప్రకాశం బరాజ్. సో ప్రస్తుతానికి నిపుణులు ఏమంటున్నారు మరి దీనికి సంబంధించి? బరాజ్ సేఫ్గా ఉన్నట్టే అనుకోవచ్చా మనం? ఇట్లాంటి అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిన్న వరద డెఫినెట్గా, ఎందుకంటే నిన్న వరద చూడొచ్చు మనం ఇక్కడే. ఆ బోటు దాదాపుగా 4 బోట్లు ఇక్కడికి వచ్చి ఢీకొట్టిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ బోట్లని ఇక్కడి నుంచి ఒక్కొక్కటిగా కొంత తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ 2 బోట్లు మాత్రం ఇక్కడ ఆగే, మరో చిన్న బోటు మాత్రం కొంత తీరానికి వెళ్ళి చేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే బ్యారేజు నిన్న వరద ఉధృతి పెరిగితే ఇబ్బంది అనుకున్నారో ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అనేది నిపుణులు చాలా క్లియర్గా చెప్తున్నారు. నిన్న ఈ నీటి సలహాదారులు కావచ్చు, నీటికి సంబంధించిన కృష్ణమ్నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి ఒక మాట మాట్లాడారు. బేసిక్గా ఇక్కడ కొంత సమస్య అయితే ఉండింది, కానీ బ్యారేజ్కి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, వరద కూడా తగ్గుముఖం పట్టింది కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేవు అనేది వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. దాదాపుగా చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ వరదకు సంబంధించి గేట్లు ఇరిగిపోయాయో లేకపోతే గేట్లు దెబ్బతిన్నాయో వాటన్నిటినీ కొంత రెక్టిఫై చేయొచ్చు, కాకపోతే కొంత టైం పడుతుంది. కానీ ఇప్పుడు ఈ వరద నీటిని మాత్రం మనం ఉపయోగించుకోలేము. ఆ వరద నీటి వల్ల కంప్లీట్గా ఇక్కడ నిలబడదు, ఎందుకంటే దాదాపుగా 3 బోట్లు కంప్లీట్గా ఇక్కడ 3 గేట్లు దాదాపుగా ఇరిగిపోయాయి లోపల నుంచి. సో వరద వెళ్ళిపోతుంది. సో వరద నీటిని మనం ఉపయోగించుకోవాలి. బోట్లు ఎవరివి గుర్తించారా బోటు యజమానులపై? ఎందుకంటే ఇలాంటి డ్యామేజెస్ జరిగితే అది ఊహించని రీతిలో పరిణామాలు ఉండేవి. సో దానికి సంబంధించి అంటే అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం? ఆ బోటు యజమానులు ఎవరు? వాళ్ళను ఏమైనా హెచ్చరించి వదిలేశారా లేదంటే వాళ్ళకి సంబంధించి ఏమైనా యాక్షన్స్ తీసుకోబోతారా? లేదు, కొంత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు. అయితే ఈ ఎవరు ఉద్దేశపూర్వకంగా ఏదో బోట్లను వదిలింది కాదు. దాదాపుగా ఆ బోట్లకి ఇనప రాడ్స్తో వైర్లతో కట్టినప్పటికి కూడా ఆ అలల తాకిడికి అవి కొట్టుకొని వచ్చేసిన పరిస్థితిని మనం చూసాం. అవే కాకుండా కొంత ముందుకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. డ్యామేజ్ సందర్భంగా ఎవరో ఉద్దేశపూర్వకంగా జరిగిన వ్యవహారం అయితే కాదు ఇది. సో అధికారులతో కొంత నిన్నటి నుంచి ఇరిగేషన్ అధికారులు పూర్తిగా కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఇరిగేషన్కి సంబంధించిన టెక్నికల్ టీము దీని మీద పనిచేస్తోంది. ఇప్పుడు ఈ బ్యారేజీకి పటిష్టం చేయడం ఒకటి, రెండవది వాటర్ని ఎంత మేరకు ఆపగలం, ఒకరోజు ఆపగలమా, 2 రోజులు ఆపగలమా? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వరద కూడా కాస్త తగ్గుముఖం పట్టింది కాబట్టి ఈ వరదని దాదాపుగా గేట్లని మళ్ళీ తిరిగి రీఫిల్ చేయడానికి ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం చూస్తే. నిన్న జరిగిన డ్యామేజ్ మీకు మరోసారి చూపించే ప్రయత్నం ఏం చేస్తున్నాం. నిన్న ఈ గేటుని కంప్లీట్గా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఈ గేటు కంప్లీట్గా ఇరిగిపోయింది. దీనికి సంబంధించిన వాటర్ మొత్తం కూడా డౌన్ ఫ్లాల్ అయింది. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పిల్లర్, ఇంత భారీ కట్టడ పిల్లర్ ముక్క చెక్కలైపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. బోటు వచ్చి ఢీకొట్టిన నేపథ్యంలో ఇది ఆ బరువుకి ఇది ఒక్కసారిగా ఇదైపోయింది. సో కానీ ఇప్పుడు వాటర్ అయితే కింద నుంచి వెళ్ళిపోతుంది, వాటర్ వెళ్ళిపోతుంది. కానీ ఈ వాటర్ని ఆపడం కొంత సమస్యకరమైన ఇబ్బంది. కాకపోతే నిజంగానే ఉందంటే ఈ వాటర్ని కొంత సేఫ్ చేసుకునే వాళ్ళు 3 గేట్లు కాదు అన్ని గేట్లని సరి చేశారు. కానీ ఇప్పుడు దాదాపుగా 3 గేట్లు పూర్తిగా కూడా దెబ్బతిన్నాయి కాబట్టి దీని మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎలా దీన్ని ఆపాలి, ఈ ఈ బోట్లకు సంబంధించిన అంటే ఈ గేట్లకు సంబంధించి ఇష్యూని మళ్ళీ ఎలా రెక్టిఫై చేయాలి. అయితే నిన్న మనం ఎక్స్క్లూజివ్గా మంత్రితో మాట్లాడినప్పుడు కూడా నీటిపారుదల శాఖ మంత్రి, ఇరిగేషన్ మంత్రి కూడా ఆయన ఒకటే చెప్పారు, లేదు మేము దానికి సంబంధించి మరొక వారం 10 రోజుల లోపలనే తిరిగి ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇనుప కేబుల్స్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా కూడా దెబ్బతున్నాయో వాటిని రెక్టిఫై చేయడానికి మాకు కొంత టెక్నికల్ టీమ్స్ ఉన్నాయి, మేము వాటిని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఏదేమైనా నష్టమైతే జరిగిపోయింది, డ్యామేజ్ అయితే జరిగిపోయింది, వాటర్ నుంచి వరద ఉత్పత్తి బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్లో నీరైతే నిలబడే ప్రసక్తి లేదు. అయితే వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి కొంత టెక్నికల్గా ఈరోజు సాయంత్రానికో లేకపోతే రేపటికో ఇంకా వరద తగ్గే పరిస్థితి ఉంటుందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనా ఊహించిన విధంగా వచ్చిన ఈ వరద ద్వారా కొంత ఫ్లడ్ మేనేజ్మెంట్ సంబంధించి కొన్ని లెసన్స్ నేర్చుకున్నట్టయినా అధికారులు అక్కడ ఏపీలో అంటే ఊహించలేదు ఇలాంటి వరదలు వానలు వస్తాయని చెప్పేసి, అలాగే ఎగువ నుంచి ఇక్కడికి దిగువకు వరద పోటీ కృష్ణాకి. కానీ మరి దీని ద్వారా కొంత ఏమైనా అధికారులు అలర్ట్ అయినట్టే అనుకోవచ్చా ఫ్యూచర్ దీనికి సంబంధించి భవిష్యత్ పరిణామాలు? ఎస్ రామ్ దాస్, బేసిక్గా వరద ప్రకాశం బ్యారేజ్కి వస్తుంది, ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు ఎక్కువగా వస్తుంది అనే దాని మీదనే ప్రభుత్వం దృష్టి పెట్టింది, అధికారులు దృష్టి పెట్టారు. కానీ బుడమేరులే అంటే ఒక చిన్న చెరువు, వాగు తెగి ఎక్కడో ఖమ్మం జిల్లాలో పుట్టిన బుడమేరు దాదాపుగా అది విజయవాడ మీదుగా ప్రవహిస్తుంటుంది. అది తెగి 40,000 క్యూసెక్ల నీళ్లు విజయవాడ లోపలికి వస్తాయని ఎవరూ ఊహించలేదు. దాదాపుగా సగం డ్యామేజ్. దీనికంటే కూడా ఇది 12 లక్షలు దాదాపుగా 11,46,000 క్యూసెక్లు ఇదే ప్రకాశం బ్యారేజీని తట్టుకుని నిలబడింది. 12 లక్షల వరకు చేరుకున్న ఇబ్బంది లేని ప్రకాశం బ్యారేజు కేవలం బుడమేరు అనే చిన్న వాగు ప్రవహించిన దాటికి, అంటే అది కట్టలు తెగి కొల్లూరికి వెళ్లాల్సిన వాగు విజయవాడలోకి వచ్చిన నేపథ్యంలో మొత్తం విజయవాడలో 40% డ్యామేజ్ పూర్తి కూడా ఒక్క బుడమేరు వాగు వల్లే జరిగింది. ప్రకాశం బ్యారేజ్ వాటర్ని ఎలాగో అక్కడ రిటైనింగ్ వాల్ ఉండింది, దాదాపుగా కృష్ణలంక ప్రాంత వాసులకు కూడా అది 100% ఈరోజు కాపాడిందనే చెప్పాలి. 14 అడుగుల ఎత్తులో ఆ వాల్ని గత ప్రభుత్వం దాదాపుగా 3.5 కిలోమీటర్ల మేర కట్టింది, దాన్ని నిర్మించింది. అది కృష్ణా విజయవాడ మెయిన్ సిటీని ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడగలిగింది. సో అటువంటి ప్రకాశం బ్యారేజ్లో 11 లక్షల నీరు వచ్చినా కూడా ఇబ్బంది పడలేదు. ఆ కృష్ణా వాల్, రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా కృష్ణలంక ప్రజల్ని కావచ్చు లేకపోతే రామ్కీ నగర్ వరకు కూడా దాదాపుగా 3.5 కిలోమీటర్ వాలు డెఫినెట్గా అది విజయవాడ టౌన్ని పర్టికులర్గా అది కాపాడగలిగింది. కానీ అదే బుడమేరు అక్కడి నుంచి వస్తున్న ఒక 40,000 క్యూసెక్లతో వచ్చే నీరు మాత్రం దాదాపుగా ఆ ప్రాంతంలో సింగనగరు, ప్రకాష్ నగరు, వీటన్నింటినీ, అజిత్ సింగ్ నగరు, వీటన్నిటినీ పూర్తిగా కూడా ముంచివేసి అసలుకి విజయవాడని కాసేపు అతలాకుతలం చేసిన పరిస్థితి. దాదాపుగా 3.5 లక్షల మంది విజయవాడ ప్రజలు ఆ ప్రాంతంలో ఉంటున్నారు. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అక్కడే 2 రోజుల పాటు స్టిల్ ఈ రోజుకి కూడా ఇప్పటికి కూడా అదే పరిస్థితి కనబడుతుంది. వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి ఇప్పుడు కొంత సహాయ చర్యలు. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా క్లియర్గా చెప్పారు, ఎస్ ఎక్స్పర్ట్ చేయలేదు, అధికారులతో మనం కొంత కూర్చున్నప్పటికీ కూడా కొంత రాంగ్ డైరెక్షన్ వల్ల కొంత ఇబ్బందులు పడ్డాం, అవి చివరికి మనం కొన్ని లక్షల ఆహార పదార్థాల ప్యాకెట్లు కావచ్చు, లేకపోతే సరఫరా విస్తృతంగా చేసినప్పటికీ రీచింగ్ పాయింట్కి చేరలేకపోయాం. దాంట్లో కొంత తప్పిదాలు మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అని స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. అంటే ఆయన అప్పటికి ఆయన 24 గంటలు దాదాపుగా నిన్న ఈరోజు 48 గంటలు ఆయన కనీసం నిద్రపోలే, ఎక్కడో ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నారు. ఆయన అధికారులతో ప్రతి ఒక్కటే ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్ సిబ్బంది ఎక్కడో కొంత ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, సిబ్బందికి స్థానికులకి మధ్య ఎక్కడికక్కడ మంత్రులు వివిధ జిల్లాలకు సంబంధించిన మంత్రులు మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇక్కడ దిగింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అనిత, తర్వాత సంజయ్ రాణి, పార్థసారథి, అచ్చెన్నాయుడు, తర్వాత కేశవ్, ఇటువంటి సీనియర్ మంత్రులందరూ కూడా బురదలో దిగాల్సిన పరిస్థితి వచ్చింది. రంగంలో దిగారు. అయినప్పటికీ కొంత ఎక్కడో అధికారులకి వీళ్ళకి మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ సమస్య వచ్చింది. చివరికి నిన్న ఒక అధికారి ముఖ్యమంత్రి సమీక్షలోనే డెఫినెట్ ఒక మాట చెప్పాడు, అధికారులు ఉద్దేశపూర్వకంగానే కొంత డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేశారని ఒక వ్యాఖ్య కూడా చేశాడు. అటువంటి వ్యాఖ్య నిజంగానే అధికారుల్లో కొంత కలవరపాటు గురి చేసింది. ఒక మంత్రి మేము 24 గంటల పాటు ఇక్కడ అధికారుల గురించి కష్టపడుతుంటే కావాలనే అధికారులు చేస్తున్నారు అనే మాట్లాడడం కొంత వాళ్ళని మోరల్ని దెబ్బతినింది అనేది కొంత అధికారులు కూడా బాహాటంగా మాట్లాడకపోయినా 1-to-1 మాట్లాడేటప్పుడు మాట్లాడిన పరిస్థితి. సో ఇటువంటివన్నీ కొంత కోఆర్డినేషన్ గ్యాప్ అయితే జరిగింది. ఎస్, ఆ కోఆర్డినేషన్ గ్యాప్ని సరిదిద్దుకోవాలి. ఆ ప్రయత్నంలోనే రాత్రి కూడా దాదాపుగా 46 వార్డులకు సంబంధించి 1-to-1 ఒక్కొక్క 2 వార్డులకి కలిపి ఒక సీనియర్ IAS అధికారిని రాత్రి ముఖ్యమంత్రి నియమించిన పరిస్థితి. దాదాపుగా 40 వార్డులకి ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాల పరిస్థితి, సింగనగర్, సుందరయ్య నగర్, చిట్టి నగర్, కృష్ణలంక, వీటి పరిస్థితి ఏంటి? అసలు ఇప్పుడు ఎట్లా ఉంది కరకట్ట వెంబడి ఆ కాలనీల పరిస్థితి ఏంటి? ఇంకా వరద కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుతానికి అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? కంట్రోల్లోకి వచ్చిందా? వాళ్ళకి సరైన సదుపాయాలు అంటున్నాయా? రెస్క్యూ చేస్తున్నారా? అయితే వరద అయితే ఈ రోజు రాత్రి వరకు కూడా నీళ్లు ఇంకా వెళ్ళాలి, ఇంకా వరద తగ్గుముఖం పట్టాలి. ఇప్పటికీ నాకున్న సమాచారం ఇంకొక అడుగు కంప్లీట్గా నిన్నటికి ఈ రోజుకి కొంత తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు అదే వరద సాయంత్రానికి కొంత తగ్గుముఖం పడితే దాని తర్వాత అసలు సమస్య మొదలవుతుంది రామ్ దాస్. ఎందుకంటే వరద నీరు వెళ్ళిపోయిన తర్వాత ఇళ్లలో కోరుకుపోయిన మట్టి, చెత్త, చెదారం, శానిటేషన్ ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి నిజంగానే ప్రభుత్వం చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. కేవలం 2-3 కాలనీలు కాదు ఇక్కడ మునిగిపోయింది, దాదాపుగా ఒక సెక్టర్ ఆఫ్ మొత్తం 3 లక్షల కుటుంబాలకు సంబంధించి మొత్తం 4-5 కాలనీలు, దాదాపుగా 16 వార్డులు, విజయవాడలో 16 వార్డులు డెఫినెట్గా ఆ సమస్యను మనం కర్నూలు లాంటి వరదలు చూసినప్పుడు కూడా చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. ఇంకా NDRF బృందాలని తీసుకుని వస్తుంది, ఇంకా అడిషనల్ సెక్యూరిటీ ఫోర్స్ని తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. ఎంతవరకు వర్కౌట్ అయితే చూడాలి. మరోవైపు మళ్ళీ విజయవాడలో వర్షం మొదలవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది, సో ఇది ఎంతవరకు దారి తీస్తుంది అంటే ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పగలం రామ్దాస్, ఎటువంటి పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజ్కి అయితే ముప్పు లేదు, వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి ఎటువంటి సమస్యలు లేవు. సో డెఫినెట్గా ఈ బ్యారేజ్ ఈ వరద సాయంత్రానికి ఇంకా తగ్గుముఖం పట్టే పరిస్థితి. ఒకవేళ తెలంగాణలో ఖమ్మం, నల్గొండ లాంటి ప్రాంతాల్లో మరీ భారీ వర్షాలు పడితే మాత్రం కొంత వరద పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా మాత్రం ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన పరిస్థితి ఇబ్బందులు అయితే ఏమీ లేవు అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే సింగనగర్ ఈ ప్రాంతానికి మరోవైపు ప్రజలు అక్కడ ఇంకా నీటిలోనే ఉన్నారు, కొంత సేద తీరుతున్న పరిస్థితి కనపడుతుంది. వాటి నుంచి ముఖ్యమంత్రి కూడా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నిజంగా ఒక రకంగా అభినందించాల్సిన అంశమే. విజయవాడ పూర్తిగా అతలాకుతలమైంది, జనజీవనం స్తంభించిపోయింది, పూర్తిగా జల విలయానికి, జల ప్రళయానికి పూర్తిగా విజయవాడ ఒక రకంగా దెబ్బతిన్న పరిస్థితి. మరి ఇప్పుడు దిగువ ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఈ దిగువకు వరద పోతుంది, దిగువకు పోతుంది. నాగాయలంక కావచ్చు, హంసల దీవి కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కరకట్ట వెంబడి ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి ఏంటి? పూర్తిగా అటువైపు దివసీమ పరిస్థితి ఏంటి? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి? ఎస్, అవనిగడ్డ ఇప్పుడు ప్రధానంగా ఇక్కడి నుంచి వాటరు పూర్తిగా కూడా దివసీమ వైపుకి వెళ్ళి దివసీమ తర్వాత సముద్రంలో కలిసే పరిస్థితి ఉంటుంది. ఆ దివసీమ దగ్గరికి వెళ్ళే ప్రాంతంలోనే అక్కడ రెండు మూడు సమస్యలు ఉన్నాయి. అక్కడ నాగాయలంక ఒకటి, నాగాయలంక రెండవది కోడూరు లాంటి విలేజ్లు. కానీ అక్కడ ఒక బ్రిడ్జ్ ఏర్పడి పూర్తిగా కూడా అది రేపల్లె వైపుకు తిరిగింది. నిన్న రాత్రికి కొంత రేపల్లెలో ఫ్లడ్ వచ్చింది. కానీ ఆ ఫ్లడ్ వల్ల రేపల్లెలో పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు అనేది కొంత సమాచారం అందుతున్నప్పటికీ కూడా రాత్రి కూడా కొంతమంది కీలకమైన అధికారులతో నేను మాట్లాడినప్పుడు దానివల్ల భయపడాల్సిన పని ఉండదు, బట్ కొంత అప్రమత్తమైతే అయ్యాం. సురక్షిత ప్రాంతాలకి పబ్లిక్ని తరలించే ప్రక్రియ కంప్లీట్గా చేశాం. అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న వాటినన్నింటిని కూడా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశాం. వీటన్నింటిని కూడా చాలా దూరం ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం అయితే చేస్తుంది ప్రభుత్వం. దాని దిశగా ఎటువంటి ఇబ్బందులు లేవు అనేది ప్రభుత్వం అయితే చెప్తుంది. కానీ ఇప్పుడు దివసీమ తర్వాత నాగాయలంక, కోడూరు, లంక గ్రామాలలో ఉన్న ప్రజలందరినీ కొంత బయటికి తరలించినప్పటికీ కూడా ఈ వరద ఈ పరిస్థితిలో కానీ ఉంటే పెద్దగా ఇబ్బందులు జరగకపోవచ్చు. కామన్ సమస్యలే ఉంటాయి. ఏదైతే వరద నీటిలోకి ఊర్లకు రావడం, తర్వాత అది మళ్ళీ వెళ్ళిపోవడం, ఆ సమస్యలు తప్పితే ఇతర సమస్యలు, నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అటువంటిది జరిగే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. కానీ కొంత అప్రమత్తమైతే రాత్రి నుంచి అప్రమత్తమయ్యారు. రేపల్లె కొంత వరదకి టచ్ అయితే అయింది. అలాగే కృష్ణాయలంక, నాగాయలంక తర్వాత కోడూరు వంటి ప్రాంతాల్లో ఇంకా అక్కడ కొంత పరిస్థితిని చూడదు. దివసీమ కొంత కంట్రోల్లోనే ఉంది అనేది, కొంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదనేది కొంతమంది అధికారులు మాట్లాడుతున్నారు. ఋతుపవన ద్రోణి అలాగే వాయుగుండ ప్రభావం ఇలా ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా మచిలీపట్నం వైపు, అలాగే మచిలీపట్నం వైపు నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఇంకా ద్రోణి ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది నిన్నటి పరిస్థితి. ఇవాళ విపత్తుల నిర్వహణ అధికారులు ఏమంటున్నారు, అలాగే వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ఇంకా వర్షాలు పడబోతున్నాయి, ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందా విజయవాడలో కానీ ఏపీలో కానీ? యా డెఫినెట్గా కొంత మచిలీపట్నం వైపుగా వస్తోంది కాబట్టి కొంత ఇంపాక్ట్ విజయవాడ మీద కూడా కనపడుతుంది. అందుకే నిన్నటికి ఈ రోజుకి ఉదయం వాతావరణంలో కూడా, విజయవాడ వాతావరణంలో కూడా మార్పు కనపడుతుంది. కొంత రైనీ చిరుజల్లులు అయితే స్టార్ట్ అయ్యాయి. కానీ ఇది పెద్ద వర్షంగా మారుతుంది అనేది అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు అనేది ఐఎండీ అధికారులతో కూడా మనం మాట్లాడినప్పుడు అంత అవసరం ఉండకపోవచ్చు అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఐఎండీని కూడా పూర్తిగా కూడా విజయవాడ కలెక్టర్ ఆఫీస్లోనే ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అధికారులు పూర్తిగా కూడా నాకున్న నేను చూస్తున్న దాన్ని బట్టి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా దాదాపుగా 48 గంటల పాటు ఏ ఒక్క అధికారి నిద్రపోలేదు, ఏ ఒక్క అధికారిని ప్రశాంతంగా ముఖ్యమంత్రి ఉండనివ్వలేదు. సో ఎక్కడికక్కడ ఇష్యూస్ని ప్రతిరోజు ప్రతి గంట వాళ్ళతో చర్చిస్తున్నారు, అప్డేట్స్ తీసుకుంటున్నారు. ఇద్దరిద్దరు వాటికి కూడా ఐఏఎస్ అధికారులను నియమించిన పరిస్థితి. ఎవరు ఎంతవరకు అటెన్షన్లో ఉండాలి, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి అయితే పెడతారు. ఈ సాయంత్రానికి వరద తగ్గుముఖం పడితే ఫర్దర్గా తర్వాత రెస్క్యూ చేయాల్సిన పరిస్థితి చాలా పెద్ద స్థాయిలో ఉంది. అది ఎంతవరకు ప్రభుత్వం దానికి ముందుగానే ప్రణాళికలు వేసుకుంటుంది. ఎందుకంటే నీళ్ళలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. నీళ్ళు అంతా జారిన తర్వాతనే అసలు సమస్య ఉంది, అక్కడి నుంచే కదా మనం స్టార్ట్ చేయాలి అనేది చంద్రబాబు చాలా క్లారిటీగా చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఫర్దర్గా వచ్చే యాక్టివిటీస్, వరదను తీయడం, ఇల్లు క్లీన్ చేయడం, తర్వాత ఆస్తి నష్టం, ఇళ్లలో చాలామంది వస్తువులు పోగొట్టుకోవడం, డబ్బులు, తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఇంట్లో ఉన్న పరికరాలు అన్నీ కూడా పోయి ఉంటాయి. వీటన్నిటినీ తిరిగి రెక్టిఫై ఏ విధంగా చేస్తారు, ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో అనేది ఒక ఆలోచన అయితే ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఇప్పుడు సింగనగర్ ప్రాంతం ఏ విధంగా ఉండదో, తర్వాత సింగనగర్ ప్రాంతంలో కూడా కొంత వరద తగ్గింది కాబట్టి కొంత రీహాబిలిటేషన్ త్వరగా చేయడానికి ముందున్నాయి అధికారులు. పూర్తి స్థాయిలో మంత్రులు కావచ్చు, తర్వాత అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా కూడా దాని మీద ఉన్నప్పుడు కానీ ఎక్కడో కొంత కోఆర్డినేషన్ గ్యాప్ అయితే కనపడుతుంది. ఆ కోఆర్డినేషన్ గ్యాప్ వల్లే కొన్ని సమస్యలు పెద్ద స్థాయిలో కూడా ప్రభుత్వం మీద కొంత విమర్శలకి దారి తీస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రామ్ దాస్, రైట్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద కృష్ణమ్మ శాంతించింది. విజయవాడ పూర్తిగా వరద బారి నుంచి కాస్త ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద అయితే తగ్గింది. వర్షాలు తగ్గడంతో ప్రకాశం బ్యారేజ్కి ప్రస్తుతానికి వరద పోటు తగ్గింది. అంచనా వేసినట్లే రాత్రికి రాత్రి వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతానికి 9,64,000 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి భారీ వరద అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఎగువ నుంచి 5,40,000 క్యూసెక్కులకు పైగా వరద కొనసాగుతుంది. మొత్తం మీద ఈ మధ్యాహ్నం వరకు ఇంకా వరద తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.